తమ యువనాయకుడు నారా లోకేష్ పై ఎమ్మెల్యే ప్రశ్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్న కారుకోతలు మానుకోవాలని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి హితో పలికారు. నియోజకవర్గంలో నీ అవినీతి బాగోతమంతా ప్రజలకి తెలుసని, అసలు విచారణ పక్కన పెట్టి దానికంటే ముందు నీ అక్రమార్జన చిట్టాని మీ ముఖ్యమంత్రి జగన్తో చెప్పాలన్నారు. నిజంగా నీకు దమ్ము ధైర్యముంటే నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని ప్రసన్నకి దినేష్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గం యువగలం క్యాంపు సైట్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలోని మెయిన్ సెంటర్ లో నారా లోకేష్ గారి బహిరంగ సభ జరిగింది. దాని గురించి ఈ రోజున కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ఫ్రస్ట్రేటెడ్ ఎమ్మెల్యే ఇవాళ కారు కూతలు కూస్తున్నాడు. 1500 కోట్ల ఏదైతే అవినీతి ఉందో అవినీతి ఖచ్చితంగా జరిగింది. ఒక చిన్న పిల్లోడిని అడిగినా కూడా, ఏ మహిళను గాని ఎవరిని అడిగినా కూడా ఆ 1500 కోట్ల గురించి ప్రతి ఒక్కరు చెప్తారు. దాదాపు కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక ద్వారా ఏదైతే కొడవలూరు మండలం ఎగ్జామ్ చేసి బుచ్చిరెడ్డిపాలెం కానివ్వండి, విడవలూరు మండలం కానివ్వండి, మన ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం మండలం కానివ్వండి, ఇందుకూరుపేట మండలం కానివ్వండి, ఈ 4 మండలాల్లో 10 రీచ్లు ఉన్నాయి. 10 రీచ్లకు సంబంధించి రోజు దాదాపు 100లాది టిప్పర్లు ఇసుకెత్తుతూ పోతుంటే ఎక్కడికి వెళ్తున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు? ఈ ఇసుక ఎక్కడికి వెళ్తుంది? ఎవరు అమ్ముకుంటున్నారు? దీని మీద మేము 4 ఏళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నాం, కానీ దీని మీద మీరు సమాధానం చెప్పరు. మరి ఇసుక ఎవరు తీసుకెళ్తున్నారు? మీరేదో చెప్పారు కదా, కోడిగుడ్లు ఏదైతే కాకొచ్చి ఎత్తుకుపోయింది అని అన్నారు. అలానే చెప్తారా, ఇసుక కూడా కాకొచ్చి ఎత్తుకుపోయిందా? గ్రావెలు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో కానివ్వండి, కొడవలూరులో కానివ్వండి, గ్రావెలు రోజు 100 నుంచి 200 టిప్పర్లు ఆ రోజున బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మీద నుంచి రోజు వెళ్తున్నాయి. టిప్పర్లు ఎవరు తీసుకెళ్తున్నారు? ఆ గ్రావెలు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు? కనిగిరి రిజర్వాయర్ దగ్గర నుంచి మీ మొన్న లోకాయుక్త కోర్టులో మా నాయకులు మేము కలిపి వేస్తే లోకాయుక్త వాళ్ళు విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపిస్తే ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు అక్షరాల 100 కోట్ల రూపాయల పైన గ్రావెలు కేవలం కనిగిరి రిజర్వాయర్ నుంచి ఎత్తారని చెప్పి లోకాయుక్త పంపించిన విజిలెన్స్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎన్నోసార్లు విజిలెన్స్ అధికారులు అక్కడ రావడం జరిగింది. మేము అక్కడ ఏదైతే మీరు ఎత్తుతున్న గ్రావెల్ మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మైనింగ్ డిపార్ట్మెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అది ఆగింది. అలానే తలమంచి కమ్మపాలెం ఈ కొడవలూరు మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం మినగల్లో పాల తిప్ప ఎక్కడ పోయింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పండి, 2019 దాకున్న పాల తిప్ప ఎక్కడ పోయింది? జొన్నవాడలో ఇవాళ గ్రావెలు ఎత్తుతున్నారు, ఎక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తున్నారు గ్రావెలు? ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకెళ్లాం, తీసుకొచ్చినా కూడా మీరు దాన్ని స్పందించలేదంటే దానికే అర్థం అవుతుంది కదా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు రండి, మనం వెళ్దాం. ఏదైతే గ్రావెల్ ఫీల్డ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్దాం. ఎల్ఐపాలెంలో ఎన్టీఆర్ కాలనీ పక్కన దాదాపు 50 అడుగుల నుంచి 70 అడుగుల లోత గ్రావెల్ ఎత్తేసారు. ఎవరెత్తారు? ఎత్తి వాళ్ళ మీరు ఏం చేస్తారు? దాన్ని మన చెత్తేసి దాన్ని డంపింగ్ యార్డ్ గా మారుస్తారు. ఏది గుంతలు కనిపించకుండా అక్కడికి వెళ్దాం. రండి రండి, కనిగిరి రిజర్వాయర్ కి వెళ్దాం. అలానే రండి, ఏదైతే మీరు 10 రీచ్లు ఎక్కడైతే మీరు మట్టెత్తారో అక్కడికి వెళ్దాము. కల్తీ మధ్యాహ్ని ఇవాళ చాలా చోట్ల పట్టుకున్నారు. మన ఇందుకూరుపేట మండలంలో 2 ట్రాక్టర్ల నిండా కల్తీ మధ్యం పట్టింది. కల్తీ మధ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ చిరెడ్డిపాలెంలో కానివ్వండి, అలానే ఏదైతే చదువు ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో గంజాయి అమ్ముతున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడు కొంచెం గంజాయి మాట ఎప్పుడు వినిపించలేదే. ఇవాళ కొత్తగా ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? క్రికెట్ బెట్టింగ్ లో ఎంతో మంది పట్టుబడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ మీ అండతోనే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఎవరు కదిలించినా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక వసూలు రాజా. ఏదైతే నిన్న నారా లోకేష్ గారు చెప్పినట్టు మీరు నల్ల త్రాచు. మీ నాన్నగారు ఆయన మీ నాన్నగారి గురించి ఏమీ మాట్లాడే మీ నాన్నగారిని పొగుడుతూనే మాట్లాడారు. నారా లోకేష్ గారు ఆయన మాట్లాడింది సత్యము. మీ కుటుంబము ఏదైతే దానాలు చేశారని చెప్పన్నారు, ప్రజలకి సేవ చేశారని చెప్పన్నారు, కరెక్టే. ఆయన కడుపున నువ్వు చెడబుట్టేవనే కదా నారా లోకేష్ గారు చెప్పింది. నువ్వు ఏం చేసావు? మీ నాన్నగారు దానాలు చేశారు, బానే ఉంది. కోవూరు నియోజకవర్గానికి ఏం దానాలు చేశారు చెప్పండి? కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఎంత ఆస్తి దానం చేశావు? ఎన్ని పొలాలు దానం చేశావు? ఎన్ని ఎకరాలు మీరు దానం చేశారు ఆ మాట చెప్పండి. నీకు మీ నాన్న అంటే అంత ఇష్టం కదా, మీ కుటుంబం గురించి చెప్పుకుంటావు కదా. మీ నాన్నగారి విగ్రహాన్ని నెల్లూరులో వేదాయపాలెంలో ఓపెన్ చేస్తుంటే కనీసం ఆ ఓపెనింగ్ కూడా వెళ్ళలేని ఈ కొడుకువి నువ్వు. ఇవాళ మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నిన్ను ఇవాళ మీ నాన్నగారు ఆ స్వర్గంలో ఉన్నారు. మీ నాన్నగారు నిన్ను చూసి అసహించుకునే పరిస్థితికి ఇవాళ తీసుకెళ్లిపోయావు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇంకో పక్కన మా నారా లోకేష్ గారి మీద నిందలేస్తున్నావు. ఎప్పుడో 20 ఏళ్ల ముందు ఆయన చెప్పాడు కదా, నేను నా ఎడ్యుకేషన్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ నేను అమెరికాలో చేశానని చెప్పన్నారు. అలానే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేశానని చెప్పారు. ఎన్నోసార్లు మీరు అదే ఫోటోలు చూపిస్తున్నారు, పదే అదే ఫోటోలు చూపిస్తున్నారు. అదే ఆ ఫోటోల గురించి చెప్పారు. వాళ్ళందరూ నా స్నేహితులు, నేను అక్కడ అండర్ గ్రాడ్ చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా వాళ్ళందరూ
నాతో టచ్ లో ఉన్నారని మేమందరం ఫ్రెండ్స్ అని చెప్పి ఆయనకి గాని వాళ్ళ వైఫ్ బ్రాహ్మణి గారికి గాని అందరూ ఫ్రెండ్స్ అని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇవాళ నువ్వు ఆ ఫోటోలు చూపిస్తావు, నువ్వు వెకేషన్కి వెళ్ళావని చెప్పారు అన్నారయ్యా. నిన్ను నువ్వేదో అమెరికాకి వెళ్ళావు, నువ్వు హాంకాంగ్ వెళ్ళావని ఎవరు అనుకోరు. ఎందుకంటే నువ్వు బావిలో ఏదైతే బావిలో కప్పు ఉంటుందో కప్ప లాంటి మనిషివి నీకు. నువ్వు ఏదైతే ఎక్కడైతే ఉన్నావో అదే నీ ప్రపంచం అని చెప్పి అనుకునే మనస్సుతో ఉన్న వ్యక్తివి నువ్వు. నువ్వు ఎక్కడో పక్కన వెకేషన్ అంటే పక్కన నువ్వు ఎక్కడో చెన్నైకి వెళ్ళి ఉంటావు, హైదరాబాద్కి వెళ్ళి ఉంటావు అనే కదా చెప్పింది వెకేషన్. నువ్వేదో అమెరికాకి వెళ్ళావని చెప్పి ఎక్కడ చెప్పలేదు. నువ్వు విలాసవంతమైన జీవితం, నీ పరిస్థితి ఏంటో ఆ రోజు నువ్వు అన్నావు. సభ మీద కూర్చున్న రామనారాయణ రెడ్డి గారిని అడగండి, ఇక్కడ పక్కన చంద్రమోహన్ రెడ్డి గారిని అడగండి అని అన్నారు. వాళ్ళు కూడా అవాక్ అవుతున్నారు. 2019 దాకా బీదర్ పులు అరుస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ చేతులు గల్గల్మంటున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళు వాళ్ళు చెప్పిన వాయిస్ కూడా నేను చెప్తున్నాను, గల్గల్మంటున్నాయి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. ఎక్కడి నుంచి వస్తున్నాయి సంపద, ఎంత నియోజకవర్గ సంపద దోచుకుంటున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి, బా భలే దోచుకొని అక్కడ ప్యాలెస్ కడుతున్నాడు అంట కదా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. పెద్ద ప్యాలెస్ కడుతున్నాడు అంట హైదరాబాద్ లో, ప్యాలెస్ కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. బీదర్ పులు అరుస్తూ 2019 ముందు నియోజకవర్గ నాయకుల మీద భస్మాసుర ఆస్తి వేసి ఒక్కొక్కరి దగ్గర 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా డబ్బులు దండి ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి, సడన్ గా స్థిరాస్తులు వచ్చేసాయి, అన్ని ఆస్తులు పెరుగుతున్నాయి, ఆ ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏదైతే ఇవాళ ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఆస్తి పేపర్ అన్ని కూడా మీ ముందు పెడతాను, ఆస్తి పేపర్లన్నా చూసుకోండి. కొంతమంది 4 పెద్ద మనుషులు పెట్టి దాన్ని చేయించండి. నీకు వచ్చేది నల్లదయ్యా, నల్లధనం. ప్రతి పనికి కమిషన్ తీసుకుంటున్నాం, ప్రతి కార్యక్రమం ఒక ట్రాన్స్ఫర్ చేయాలంటే కమిషన్, ఒక టీచర్ పోస్ట్ కావాలంటే కమిషన్, నువ్వు ఏ సిఫార్సు చేసినా కూడా కమిషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక లైన్ మెన్ పోస్ట్ కావాలంటే దానికి కమిషన్, గ్రావెల్ ఇసుక ఏదైతే మట్టి అలానే క్రికెట్ బెట్టింగ్ గంజాయి కల్తీ మద్యం ద్వారా ఇంకా కోట్ల కోట్ల రూపాయలు ఈ 4 ఏళ్లలో కొల్లగొట్టవు. పెద్దగున్నాయి తగ్గించడమా అభివృద్ధి అంటే, పెంచాలి కానీ తగ్గించడమా అభివృద్ధి అంటే. 4 అడుగులు సైడ్ కాలని 2.5 అడుగు చేసావు. రోడ్డుని ఇంకా ఇప్పటి వరకు విస్తీర్ణం చేయలేదు, చెన్నూరు రోడ్డుని ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేయలేదు. నువ్వే మాట్లాడేది ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నీకు నేను వార్నింగ్ ఇస్తున్నాను ఈ సమావేశం ద్వారా. నీకు చిత్రశుద్ధి ఉంటే అభివృద్ధి మీద మాట్లాడు. మా నాయకులు నారా లోకేష్ గారి మీద, వాళ్ళ మా అధినాయకుడు నారా చంద్రబాబు గారి మీద దుర్భాషలు ఆడకు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు నారా చంద్రబాబు గారు నిన్ను నీకు రాజకీయ ఓనుమాలు దిద్ది నువ్వు ఇవాళ రాజకీయంగా ఇంత అభివృద్ధి చెందావంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, మేమేసిన ఫౌండేషన్. ఇవాళ నువ్వు ఏదో పక్కన వేరే పార్టీలో ఉన్నావని దుర్భాషలు ఆడుతున్నావు, ఆయన ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ ధీరుభాయ్ అమ్మని ఎక్కడి నుంచి మొదలయ్యాడు? ధీరుభాయ్ అమ్మని వ్యాపారాలు చేసుకుంటూ, ఆ వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అలానే నారా చంద్రబాబు గారు ఆయనకున్న మేధాశక్తితో ఆయన హెరిటేజ్ గ్రూప్ ని స్థాపించి తద్వారా ఆయనకున్న షేర్ తో ఆయన అసెట్ క్రియేషన్ చేసుకున్నాడు. రాష్ట్రానికి సంపద సృష్టించిన మహానేత ఆయనకైన సంపాదన క్రియేట్ చేసుకోలేడా? అది కూడా అర్థం కాదా ప్రసన్న కుమార్ రెడ్డి గారు? నువ్వు నీకు 1000 ఎకరాలు మీ నానిస్తే దాన్ని కరిగిచ్చేసిన అంటే ఇవాళ ఎలా అంటే మనం చెప్పాలి. మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి, పండిత పుత్ర పరమ సుండ అంటారు కదా, అలా ఉంది ఇవాళ ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ధోరణి. వాళ్ళ నాన్న చాలా మంచోడు, చాలా దానాలు చేశాడు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వచ్చేసరికి ఆయనకు 1000 ఎకరాలు ఇస్తే ఆ 1000 ఎకరాలు అన్ని కూడా ఆయనకున్న వ్యసనాలతో అయిపించేసి కరిగిచ్చేసి అప్పుల పాలైపోయాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి 2019. మళ్ళీ ఆస్తి సంపాదన కోసం మా కోరు నియోజకవర్గ సంపద, సహజ సంపద, మా భావితరాల కోసం ఉండే సంపదని ఇవాళ నువ్వు వాడుకొని నీ ఆస్తులు పెంచుకుంటూ, నీ పిల్లల ఆస్తులు పెంచుకుంటూ ఇది వచ్చిన నల్లధనాన్ని కూడగట్టి రేపు ఎలక్షన్ కోసం వాడడానికి నువ్వు చేస్తున్న ఏదైతే ఈ ప్రయత్నం ఉందో ఇది ప్రజలకు అందరికీ తెలుసు. రోజు ఇళ్ళే ఇసుక లారీలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు, రోజు ఇళ్ళే గ్రావెల్ లారీలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కల్తీ మద్యం ద్వారా చనిపోయిన ఎంతో మంది ప్రాణాలు నీ మీద ఇవాళ పడిచేస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన కల్తీ మద్యం నువ్వు అమ్మడం వల్ల వాళ్ళ ప్రాణహాని అయ్యి వాళ్ళు చనిపోతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను, మరొకసారి మా నాయకులు కాని మీద నువ్వు దుర్భాషలాడావంటే నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. నువ్వు చేసిన అన్ని కూడా నువ్వు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడాలంటే మాట్లాడు. ఓపెన్ ఛాలెంజ్ కి, ఓపెన్ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. మళ్లీ గాని మా నారా లోకేష్ గారిని అలానే మా నారా చంద్రబాబు గారిని మీరు దూషిస్తే మీకు బాగుండదని ఈ సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను.
స్వాగతం సుస్వాగతం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయవంతంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ జూలై 7 నుండి 11వ తేదీ వరకు కావలి నియోజకవర్గంలో జరుగు పాదయాత్రకు విచ్చేచిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇట్లు మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కావలి నెల్లూరు జిల్లా.